దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండని. కోరికలు లేని మనిషి అంటూ ఎవరుండరు. నాకే కోరిక లేదు అనుకుంటూ కూడా వారిలో కొన్ని కోరికలు ఉన్నాయి. మన కోరికలు నెరవేరిస్తే ఎంత బాగుండు. మన కోరికలన్నీ నెరవేరితే మనంత ఆనందంగా మరి ఎవరు ఉండరు కదా. అయితే ఇక్కడ దేవుడు మనతో అంటున్నారు, ఈ రోజున మీ కోరికను ఆయన నెరవేర్చబోతున్నారు, సిద్ధింపచేయబోతున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, మీరు ఆలోచించిన ఆలోచన యావత్తూ సఫలం చేయబోతున్నారు ఆయన. మీరేది కలగాలని జరుగుతున్నారో ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు యావత్తూ ఆయన సఫలపరచబోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆదికాండం 30వ అధ్యాయంలో 32వ వచనం నుండి మనం పరిశీలిస్తే అక్కడ యాకోబు అతడు కొన్ని కోరుకుంటున్నాడండి. అతడు ఏం కోరుకుంటే అదే జరిగింది. తన మామ తనతో చాలా సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాల పై చెలుకు తనతో ఉచితంగా పని చేయించుకున్నట్టు చేయించుకున్నాడు. మామ అడుగుతాడు, మామ ఇన్ని సంవత్సరాలు నాతో ఉచితంగా పని చేయించుకున్నావు, నాకేం జీతం ఇవ్వలేదు నువ్వు అని అడిగితే ఏం జీతం ఇస్తాను, సరే పొడలుగా పుట్టినవి అవి నీవి, ఇక మిగతా మచ్చలుగా పుట్టిన నాయి అంటే, సరే ఇప్పుడు ఆయన కోరుకుంటాడు, అయ్యా నా కోరికను దయచేసి మన్నించండి అయ్యా, నా ఆలోచన సఫలపరచండి అయ్యా, ఈ మందలో పొడలుగా పుట్టినయే నాకంట, మిగతా మచ్చలుగా పుట్టినా ఎలా పుట్టినా తనకేనంట, దయచేసి ప్రభు నా పక్షాన న్యాయం జరిగించు అని ప్రార్థన చేస్తే న్యాయాధిపతి అవి ఈయన టయానికి వచ్చేటప్పటికి పొడలుగానే ఎక్కువ పుట్టినాయి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం, ఇప్పుడు మీ జీతం ఏంటి అంటే, ఆ జీతాన్ని పెట్టి మచ్చలుగా పుట్టినవి నీవి, ఇక మిగతా ఎలా పుట్టినవన్నీ నావే అని మామన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో ప్రభు మరొక్కసారి మిమ్మల్ని పాదాలు పట్టి వేడుకుంటున్నాను, దయచేసి అన్ని మచ్చలుగా పుట్టడానికి కృప చూపించండి అయ్యా అంటే, ఎక్కువ శాతం మచ్చలుగానే పుట్టినాయి అంటే ఈయన ఎలా పుట్టాలి అని కోరుకుంటే అలాగే పుడుతున్నాయి, చూడండి ఎక్కువ శాతం అలాగే పుడుతున్నాయి. అలా 10 సార్లు మామ జీతాలు మార్చాడు, 10 సార్లు కూడా ఈయన ఎలా అనుకుంటే అలాగే జరిగింది. ఎంత ఆశ్చర్యం, ఒకసారి జరిగితే ఏదో జరిగిందిరే అనుకోవచ్చు, 2 సార్లు జరిగితే ఏదో అలాగే జరిగిందిరే అనుకోవచ్చు, 10 సార్లు కూడా ఈయన ఎలా కావాలంటే అలాగే జరగటం అంటే ఇది ఆశ్చర్యం కాదా. మన దేవుడు అలాంటి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అండి. నిజంగా అలనాడు యాకోబు జీవితంలో ఆయన ఏది కావాలని అనుకుంటే అది తన ఆలోచన యావత్తూ నెరవేర్చాడు, తన కోరికను సిద్ధింపచేశాడు దేవుడు. ఎంతో గొప్పవాడిగా చేశాడండి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీలో ప్రతి ఒక్కరి కోరికను మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. అంత మాత్రమే కాదు, మీరు చాలా ఆలోచిస్తున్నారు ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండని, మీరు ఏదైతే జరగాలని కలగాలని ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన యావత్తూ మీ జీవితంలో మన మంచి దేవుడు సఫలపరచునుగాక. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తుల జీవితాల్లో వారి కోరికలను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తూ సఫలపరిచిన దేవుడు ఈరోజు మొదలుకొని ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి మంచి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి.
బిడ్డల కోరికను దయచేసి మీరు తీర్చండి అయ్యా. వారి ఆలోచన యావత్తు దయచేసి మీరు సఫలపరిచి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.